సో ఇప్పుడు మీరు డెవలప్మెంట్ చేశారు ఓకే, బట్ మీరు కేవలం ఆ పార్టీ మారడం వల్లే 19లో టికెట్ రాలేదనుకుంటున్నారు? అదేం కాదు, నేను రావడమే కొద్దిగా లేట్గా వచ్చాము. నేను టికెట్ అడగలేదు, ఎందుకంటే అడగడం కూడా కరెక్ట్ కాదని. ఇప్పుడు హఫీజ్ ఖాన్ గారు ఎమ్మెల్యే, అప్పుడు మీరు పూర్తి సపోర్ట్ ఇచ్చారా హఫీజ్ ఖాన్ గారు? మనంగా సపోర్ట్ ఇచ్చాను. అది కర్నూలు ప్రజలను అడిగితే చెప్తారు, పార్టీ నాయకులను అడిగితే చెప్తారు. ఎందుకంటే నేనే కాదు, నా మిస్సెస్ కూడా మొత్తం డోర్ టు డోర్ తిరిగింది. ఒక రెండు మూడు రోజులు వాళ్ళ ఇంట్లో లేడీస్ వచ్చారు, మా మిస్సెస్తో తిరిగినారు. తిరిగి వాళ్ళు అలవాట్లేదు, వాళ్ళ మదర్ ఫస్ట్ వచ్చింది, ఆమె ఏజ్డ్, ఒక 2 డేస్ తిరిగింది, తిరగలేక మానుకుంది. తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వచ్చారు, వాళ్ళు 2-3 డేస్ తిరిగి తిరగలేకపోయినారు. అంటే వాళ్ళకి అలవాటు ఉండకపోవచ్చు. మా మిస్సెస్ కంటే చాలా ఎలక్షన్లు తిరిగినది అలవాటు ఉంది. మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. హఫీజ్ ఖాన్ గారి ఎలక్షన్లలో కూడా ఆమె తిరిగింది. అంతేకాదు, హఫీజ్ ఖాన్ ఎలక్షన్లకు జనరల్ ఏజెంట్ నా మిస్సెస్ ఉన్నది. కర్నూలు జిల్లాలో కానీ స్టేట్లో, నాకు తెలిసి స్టేట్ ఏమో తెలియదు కానీ, కర్నూలు జిల్లాలో అయితే వేరే వాళ్ళ ఎలక్షన్లకు ఒక ఎమ్మెల్యే మిస్సెస్ కండి జనరల్ ఏజెంట్ కండేటువంటి సందర్భం ఎక్కడ లేదు. ఫస్ట్ టైం ఒక లేడీ జనరల్ ఏజెంట్గా నా మిస్సెస్ ఉన్నాను హఫీజ్ ఖాన్ ఎలక్షన్లకు. ఓకే, అంటే వాళ్ళ తరపున ఎవరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ముందరికి రాకుండా అంటే జనరల్ ఏజెంట్గా నా మిస్సెస్ని పెట్టాను. అంటే నేను ఎమ్మెల్యేని ఉండకూడదు కాబట్టి నా మిస్సెస్ని పెట్టాను. ఆమె మొత్తం ఫస్ట్ టైం జిల్లాలో ఒక లేడీ జనరల్ ఏజెంట్. ఆమె మొత్తం పోలింగ్ రోజు కూడా మొత్తం బూతులు తిరిగింది. ఎక్కడో చిన్న గలాటలు జరుగుతుంటే హఫీజ్ ఖాన్ నాకు ఫోన్ చేశాడు, అని అక్కడ గలాట జరుగుతుందని. నేను దూరంగా ఉన్నాను, వేరే బూతుల దగ్గర ఉన్నాను, నువ్వు పో దగ్గర ఉండవు కదా అంటే నా మిస్సెస్కి ఫోన్ చేసి చెప్పాడు, అక్క అక్కడ గలాట జరుగుతుంది, అక్కడ నువ్వు పోతే బాగుంటుంది. అక్కడికి నా మిస్సెస్ పోయి అక్కడ వాళ్ళు గలాట్ చేస్తుంటే వాళ్ళను అరిసి బెదిరించి తిట్టి పంపించి అక్కడ సెటిలైట్ చేసింది. అంటే ఆయన పోలే అక్కడికి, మా మిస్సెస్కి చెప్పినాడు, ఆమె పోయింది. అంటే నా మిస్సెస్ కూడా అంత ఇన్వాల్వ్ అయిపోయింది. నా ఇన్వాల్వ్మెంటే కాదు, ఎందుకు ఈరోజు పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రికార్డు తీసుకోండి, పోలింగ్ ఏజెంట్ల ఏజెంట్ ఫారాలు 6 o'clock పోలింగ్ స్టార్ట్ అవుతుందంటే నైట్ 11 వరకు 12 వరకు పోలింగ్ ఏజెంట్ ఫారాలు ఇవ్వాలి. మేము ఏజెంట్ ఎంపీ ఏజెంట్ ఫారాలు తెప్పించుకొని నేను ఏజెంట్లను కూర్చోబెట్టాను. అంటే ఇంత వర్కౌట్ చేశాను. జనరల్గా ఇప్పుడు ఆయన చేయలేదని చెప్తాడు. ఇప్పుడు అదే ఆరోపణలు, మిమ్మల్ని ఆయన ఓడగొట్టడానికి మీరు అప్పట్లో ట్రై చేశారన్నది ఈరోజు ప్రజలకు తెలుసు, ఆయనకు తెలుసు, ఆయన అంతరాత్మకు తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు. ఎందుకు హఫీజ్ ఖాన్ ఫాదర్ని అడగండి, మోహన్ రెడ్డి గారు కరెక్ట్ చేసినారా లేదా మీకు అని వాళ్ళ ఫాదర్ చెప్తాడు. ఆయన అంతరాత్మకు తెలుసు, కానీ ఆయన ఏ ఉద్దేశంతో మరి నిందలేస్తున్నాడో తెలియదు. మరి ఇన్సెక్యూరిటీ ఫీలింగో ఏదో తెలియదు, కానీ ఎలక్షన్లు అయిన నెక్స్ట్ డే నుంచి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో మనం చూస్తూ ఉంటాం సార్, ఇప్పుడు టికెట్ ఆశించి లేకపోతే టికెట్ రాకపోతే అంతగా పట్టించుకోరు రాజకీయాల్ని. అసలు మీకు టికెట్ రాకున్నా సరే మీరు ఎందుకు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి విజయం కొరకు మీరు ఎందుకు అంత కష్టపడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇచ్చా, కర్నూలును గెలిపించుకొని తీసుకొని వస్తామన్నా అని చెప్పిన ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు కర్నూలును డెఫినెట్గా గెలిపించుకుంటాము అని. అందరి పార్టీలో డౌట్ ఉంది, టీజీ ఫ్యామిలీ మీద హఫీజ్ ఖాన్ గెలవలేడు, ఈ సీటు పోయింది అనుకున్నారు వాళ్ళు, ఈ సీట్ పోయింది అనుకునే సీటు. రామకృష్ణ రెడ్డి గారు మాతోనే అన్నాడు, ఈరోజు మేము సీట్ మీద హోప్స్ లేకుండా ఉన్నాయి, మీరు వచ్చినాక మాకు హోప్స్ వచ్చినాయని. అదే పెట్టుకొని మేము చెప్పినాం డెఫినెట్ గెలిపించుకొని వస్తామన్నాను, గెలిపించుకొని అన్నకు మాట ఇచ్చొచ్చాం. అందుకే నైట్ ఏజెంట్ ఫారాలు పంపించి మేము బూతుల ఖర్చులకి ఇచ్చి పంపించాం. సో ఎస్వి మోహన్ రెడ్డి గారు లేకపోతే హఫీజ్ ఖాన్ గారు ఓడిపోయేవారా? అది నేను ఆ మాట అనకూడదు, అది పబ్లిక్ తెలుసు, మీరు సర్వే చేసుకోండి. ఎందుకంటే నేను ఆ మాట చెప్తే జగన్ వలన గెలుస్తూ ఉంటాను,
జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఆయన వేవ్ ఉంది, మా కష్టం ఉంది. నేను లేకుంటే ఆయన గెలవలేడు అనేది నేను చెప్పడం పద్ధతి కాదు, మీరు సర్వే చేసుకోండి. నేను లేకుండా ఆయన గెలిచేవాడా లేదా అది మీరు సర్వే చేసుకొని మీరు తెలుసుకుంటే కరెక్ట్. ప్రజలను అడగండి, లేదంటే హఫీజ్ ఖాన్ వాళ్ళ ఫాదర్ని అడగండి, చెప్తాడు. ఆయన కోసం అంత కష్టపడి గెలిపించిన వ్యక్తి ఇప్పుడు ఎందుకని సొంత క్యాడర్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నేను పాలిటిక్స్లో ఉన్నాను ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను టికెట్ కావాలనుకుంటున్నాను, తప్పేం కాదు కదా. 5 ఇయర్స్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నేను పోస్ట్ అడగలే, నాకు అదే చైర్మన్ దాంట్లో పెడతామంటే కూడా, పెడతామని ఇండికేషన్ వస్తే కూడా నేను వద్దని చెప్పాను. ఎందుకంటే నేను పబ్లిక్లో ఉండే లీడర్ను, మొదటి నుంచి పబ్లిక్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చాను. ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా నాది ఎమ్మెల్సీ నామినేటెడ్ కాదు, లోకల్ బాడీలో నేను పోటీ చేసి గెలిచాను. పోటీ చేసి గెలిచి జగన్ గారి కోసం 5 ఇయర్స్ పదవీ కాలాన్ని వదిలిపెట్టుకుని జగన్ గారితో పాటు ట్రావెల్ చేశాను. అట్లా మొదటి నుంచి మా ఫ్యామిలీ రాజకీయాలలో ఉండాము, కాబట్టి మళ్ళీ రాజకీయాలలో కంటిన్యూ అవుతున్నాం ఇప్పటికీ. ఆ రోజు ఎమ్మెల్యేగా లేనని క్యాడర్ని వదిలిపెట్టి ప్రజలను వదిలిపెట్టలేదు నేను. ఈరోజుకు చాలామంది పబ్లిక్ నా దగ్గరికి వస్తుంటారు, పనుల కోసం చేయించుకుంటుంటారు. క్యాడర్ని మెయింటైన్ చేస్తున్నాము, క్యాడర్ బ్రహ్మాండంగా కమిటెడ్ క్యాడర్ ఉండరు నా దగ్గర. అందుకే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఎవరు నా దగ్గర లేదు. ఈరోజు అంత క్యాడర్ ఉంది కాబట్టి మళ్ళీ గెలవగలుగుతానని నమ్మకం ఉంది. పార్టీ కూడా తెలుసు మోహన్ రెడ్డి దగ్గర బలీయమైన క్యాడర్ ఉంది. రేపొద్దున పార్టీ గెలవాలి అంటే మోహన్ రెడ్డి గారు సపోర్ట్ కావాలి అనేది ఉంది, లేదంటే మోహన్ రెడ్డికి ఇవ్వాలి అనేది. ఇప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది సార్? ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి వర్సెస్ హఫీజ్ ఖాన్ అనే డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది? అంటే మొదట నేను చెప్పాను, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. నా పార్టీ కూడా ఆయనకు చాలాసార్లు పెద్దలు కూడా చెప్పినారు, నువ్వు మోహన్ రెడ్డి బలమైన నాయకుడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది పొలిటికల్గా, నువ్వు ఆయన కలుపుకొని పో, మా పెద్దన్న పక్కన ఉన్నాడు పెట్టుకొని పో, నీకు బాగుంటుంది అని చెప్పినారు. ఆయన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనుకుంటున్నాను నేను. నేను పక్కన అంటే కనుక ఆయన ఎక్కువ నాకు మీద ఫోకస్ పెరుగుతుంది, ఆయన ఎమ్మెల్యే కన్నా కూడా ఫోకస్ తగ్గుతుందని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమో తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఆయన దూరంగా ఉంటాను అన్నారు. నేను అనుకునేది అది.